పాకిస్తాన్ కెప్టెన్ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ బాబర్ అజమ్ అరుదైన గంతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 14 సెంచరీలు బాదిన బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందాడు. ఇంగ్లాండ్ తో మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో బాబర్ అజమ్ 139 బంతుల్లో 14 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేసి సెంచరీతో కదం తొక్కాడు. పాక్ కెప్టెన్ కు ఇది కెరీర్ లో 14వ సెంచరీ కాగా 81 ఇన్నింగ్స్ లో బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో ఈ జాబితాలోని హషీమ్ అమ్లా, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా కూడా బాబరే టాప్ లో నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మార్క్ ను 72 బంతుల్లో అందుకున్న బాబర్ రెండోది 32 బంతుల్లో, మూడోది 30 బంతుల్లోనే పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో 150కి పైగా పరుగులు చేసిన తొలి పాకిస్తాన్ క్రికెటర్ గా కూడా గుర్తింపు పొందాడు. బాబర్ సూపర్ ఇన్నింగ్స్ కి స్టేడియంలో ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అతను అవుట్ అయి క్రీజ్ ను విడుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో అభినందించారు. అయితే బాబర్ శతకంతో చెలరేగిన పాకిస్తాన్ కు పరాజయం తప్పలేదు. ఇంగ్లాండ్ యువ బ్యాట్స్మెన్ జేమ్స్ విన్ సూపర్ సెంచరీతో చెలరేగటంతో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా 3 వన్డేల సిరీస్ ను 3-0 తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది.